ప్రభువైనా యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడివచ్చుచున్న మీ అందరికీ ప్రభునామములో శుభవందనాలు. ప్రైజ్ ద లార్డ్. అంత బాగున్నారుగా, మీకోసం ప్రార్థిస్తున్నాం. పరిస్థితులన్నీ కొంతమంది ప్రియులు సహోదరులు సహోదరీలు ఫోన్ చేస్తున్నారు, అమ్మ మీకోసం తప్పనిసరిగా మేము ప్రార్థిస్తున్నాం, తప్పనిసరిగా మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం, చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి. ఈ సమయంలో ఈ రోజున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనము అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అన్ని విషయములలో ప్రయోజనకరమైనటువంటిది దేని గురించి ఈ దైవజనుడు మరి పత్రికలో భక్తులైన వారికి, విశ్వాసులైన వారికి, ప్రభు పిల్లలకు, తిమోతికి, దైవజనులకు తెలియపరుస్తున్నారు అంటే, దైవభక్తి అనేటువంటిది ఒక సాధకము, దైవభక్తి అనేటువంటి ఒక ముఖ్యమైన అనుకరణ, ఇది అన్ని విషయములలో, ఎన్నో విషయాలు ఉన్నాయి, కుటుంబపరంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక చర్చికి వెళ్ళటమే కాదు, వాక్యం వినటమే కాదు, పాటలు పాడటమే కాదు, వాక్యం చెప్పడం కూడా కాదు, ఒక దైవభక్తి అనేది ఇది ఎంతో ప్రాముఖ్యమైనదని దైవజనుడు పౌలు తిమోతికి చెబుతున్నటువంటి ఒక భక్తి కలిగినటువంటి ఒక గొప్ప మాట. దైవభక్తి అన్ని విషయములలో, ఈ 8వ వచనములో ఇప్పటి జీవం విషయములో కానీ రాబోవు జీవం విషయములో కానీ అది వాగ్దానముతో కూడినదై, అన్ని విషయములలో దేవుని వాగ్దానముతో కూడిన ఒక గొప్ప పొలిమెర లాంటిది దైవభక్తి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనదని, అన్ని విషయాల్లో గొప్పదని వాక్యము తెలియపరుస్తూ ఉంది. రాజుల కాలంలో యోధా రాజ్యాన్ని పాలించేటువంటి అహజ్యా అతల్య కుమారుడు, అతడు యోధా వంశాన్ని, యోధా గోత్రాన్ని, క్రీస్తు ప్రభు వచ్చే ఒక వంశావళిని పాలిస్తూ ఏలుబడి చేస్తున్నటువంటి అహజ్యా, తన తల్లి అతల్య, చూడండి అది వృత్తాంత గ్రంథము 22:3 ఉంటుంది, దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పింది. అతడు దుర్మార్గంగా మారాడు. దేవుని ప్రజలను పాలించేటువంటి వారి విషయంలో ఒక దేవుని మాట చొప్పున నడిచే అనుభవాలు అతడు కోల్పోయి అతడు చాలా దుష్ట కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలంటే, ఒక దైవభక్తి వాక్యమును గూర్చి, ప్రార్థన గూర్చి, దేవుని గూర్చి ప్రపంచ పరిస్థితులలో ఇప్పటి విషయములలో మరి వింటున్న వార్తలను బట్టి మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడి భక్తి కలిగి ప్రార్థన చేసుకుని విశ్వాసం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, నమ్మి బాప్తిసం తీసుకుని మరి సంఘ సభ్యులై రొట్టె విరుచుటలో ప్రార్థించుటలో ఒక భక్తి జీవితాన్ని కలిగి ప్రతి ఒక్కరూ నశించిపోకుండా, లోకాశలో లోక మరి అలవాట్లను చాలామంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక భక్తి నేర్చుకుందాం, ఒక విశ్వాసమును కలిగి ఉందాం, అలా నడుచుకున్నటం వల్ల అది ఒక ఆశీర్వాదముగా మనము దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. ఇలాగున ఎన్నో విషయాలు మనం చూస్తాం. అపొస్తల కార్యముల్లో కూడా, అపొస్తల కార్యముల్లో లూదియా అనేటువంటి ఈమె గారు, ఈమె తుయితైరా పట్టణస్తురాలని అని రాయబడి ఉంటుంది. ఆమె ఒక బిజినెస్ మ్యాన్, ఏదో వ్యాపారం చేస్తూ ఉంటుంది. అది చిన్న వ్యాపారమే కానీ, అది పెద్ద వ్యాపారమే కానీ, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా
ఆమె గురించి అపొస్తలుల కార్యము 16:14 వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటంటే లూదియా దైవభక్తి గలది, భక్తి నేర్చుకుంది, వ్యాపారం చేస్తుంది. చాలామంది వ్యాపారం మీదే ఉంటారు, సంపాదనలోనే ఉంటారు, సంపాదించే పనిలోనే ఉంటారు, లోకంలో మునిగిపోయి ఉంటారు. వారి జీవితంలో దేవుని సన్నిధి చాలా చిన్నగా ఉంటుంది. చాలామంది నేను చూస్తున్నాను ప్రియులరా, ఆదివారం బల్లారాధన కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వారి బల్లారాధన, ఆదివారం ఆరాధన క్రమం, ప్రభుని ఆరాధించే కార్యక్రమాలు, ఇవన్నీ వారి జీవితాలు చిన్నగా ఉంటాయి. ఈ లూదియా దైవభక్తి కలిగినది. కాబట్టి ప్రకటన గ్రంథం 2-3 7 సంఘాలు అంటే పరిపూర్ణత, 7 అనగా సంపూర్ణ సంఖ్య. ఆ సంపూర్ణ సంఖ్యలో తుయితరలో కూడా ఒక సంఘము, ఈమె ద్వారా మరి స్థాపించబడి నడిపించబడి దేవుడు ఈమెను వాడుకుని ఆ పరిపూర్ణ సంఘములో, ఆ సంపూర్ణత కలిగించే సంఘములో ఒక పరిచర్య ఈమె చేసినట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆమె దైవభక్తి కలిగినది. దైవభక్తి కలిగిన అనుభవాలు సేవలో, సంఘాల్లో, అలాగే ప్రియులరా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో అది ఎంతో గొప్ప విషయం. అన్ని విషయములలో ప్రయోజనం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక భక్తి కలిగిన అనుభవం సంఘానికి ప్రయోజనం, కుటుంబాలకు ప్రయోజనం, వారు అన్ని విషయంలో అందరికీ పరిచర్య చేసే విషయంలో ప్రయోజనకరంగా ఉంటారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజున మన వాక్యం అది, అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉంటున్నారా? అన్ని విషయములలో పరిచర్యలో కానీ, కష్టపడే జాబుల్లో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, మీరు చేస్తున్న పరిచర్య పని పాటల్లో, ప్రతి విషయంలో మీరు ప్రయోజనకరంగా ఉంటున్నారా? దేవుని సేవలో మనం ఎలా ఉంటున్నామనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకొరకే తిమోతి పత్రికలో చూశారండి, దైవజనుడు పౌలు ఒక ప్రత్యేకంగా తెలియపరుస్తున్న మాట, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో కానీ రాబో జీవం విషయంలో కానీ అది వాగ్దానముతో కూడినదై, అది అన్ని విషయములలో ప్రయోజనకరమనే వాక్యం చెలవిస్తూ ఉంది పిల్లరా. కాబట్టి ఒక దైవభక్తి, మారుమనసు అనుభవం, బాప్తిస్మనము, వాక్యము ధ్యానించటం, ప్రార్థించటం, పరిచర్య చేయటం, ఈ ఇట్లాంటి భక్తి భావాలు, ఉపవాస క్రమాలు, ప్రతి విషయంలో ప్రార్థించి, కనిపెట్టి, స్తుతించి, దేవుణ్ణి అడిగి విచారణ చేసే అనుభవాలు, దావీదు వలె విచారించే అనుభవాలు, అబ్రహాము వలె యాత్ర చేసే అనుభవాలు, చూసారండి, ఒక భక్తిగా ప్రార్థించే అనుభవాలు చాలా ప్రయోజనం. ఇది అన్ని విషయాల్లో ప్రయోజనకరముగా ఉంటుంది. దీనిలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అపొస్తలుల కార్యములు 3:22 మనం చూస్తున్నాం. ఏమనంటే మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో, ఇక్కడ కూడా ఆ మాట మనం చూస్తున్నాం, ఈ మొదటి మాటలో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. నాయకుడు, ఒక గొప్ప నాయకుడు, దేవుని చేత ఉన్నతమైన పిలుపులో పిలువబడిన ఒక నాయకుడు, ఆత్మపూర్ణుడై ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశకాండం 18 ఆయన చెప్పిన మాటను పరిశుద్ధాత్ముడు పేతురు ప్రసంగములో నుంచి బయలుపరచబడినటువంటి క్రీస్తు ప్రభును గూర్చిన ఒక్క మాట ఏంటంటే, అది నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి ఒకడు పుట్టింపబడును. అయితే ఆయన మాట మీరు అన్ని విషయములలో వినాలి. అది మొదట దైవభక్తిని గురించి మనం చదివాం. ఇప్పుడు దేవుని బిడ్డలకు ఒక ముఖ్యమైనటువంటి ఒక కిరీటము లాంటి ఒక మంచి మాట, ఒక రాజరికము లాంటి ఒక గొప్ప మాట, ఒక ఆజ్ఞలను ఫాలో అయ్యే ఒక మంచి మాట ఏంటంటే వినుట. వాక్యం చెలవిస్తుంది కదండి, వినుట వలన విశ్వాసము కలుగునది, దేవుని వాక్యము అని.
చూడండి, వినటం చాలామందికి వినటానికి టైం ఉండదు, ఉన్న టైం అంతా సెల్ ఫోన్లో, ఆ ప్రోగ్రామ్స్లో, ఆ యూట్యూబుల్లో, ఆ జబర్దస్త్ కార్యక్రమాల్లో నవ్వటానికి. చూసారండి, ఏమేమో చూడటానికి, పబ్జి గేమ్లు ఆడటానికి టైం చాలట్ల వాక్యమినే టైం లేదు చాలామంది జీవితాల్లో. కానీ దానిని ఎక్కువగా ప్రేమించటం, అవసరం లేని వాటిని ఎక్కువగా అనుసరించటం, మన పరిస్థితులను తారుమారు చేసే బలహీనతలకు ఎక్కువగా సమయం ఇచ్చి వినటంలో సరైనటువంటి, అది దేవుని మాట, అది ఆత్మ సంబంధమైనది కానీ ఎడల అది ఆత్మీయ జీవితానికి చాలా నష్టం. చూశారండి, యోన దేవుడు చెప్పినట్టుగా లేచాడు, అలాగే విన్నట్టుగా ప్రయాణం కొనసాగించాడు. చూడండి, తన ప్రయాణం విషయంలో తన హృదయంలో ఉన్నదాన్ని నెరవేర్చాడు చివరికి. ఏమని, అతడు వెళ్ళవలసిన వాడెక్కకుండా మరొక ప్రాంతానికి, మరొక మార్గానికి వెళ్ళే మరి ప్రదేశాన్ని ఎన్నుకుని చక్కగా దానిలో ప్రవేశించాడు. దేవుని మాట విననందున ప్రియులరా, దేవుని మాట విననందువల్ల నష్టాలు, వచ్చే నష్టాలు చూడండి, అది కుటుంబం కానీ, అది సేవ కానీ, పరిసరి కానీ, దేవుని మాట చొప్పున నీవు నడవపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక యోన వలే ఉంటావు. ఆ పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. నిన్ను బట్టి ఆ ఆఫీసులో నష్టం వస్తుంది, నిన్ను బట్టి ఆ కంపెనీలో నష్టం వస్తుంది, నిన్ను బట్టి ఆ సంఘంలో కానీ, నిన్ను బట్టి ఆ ప్రయాణంలో కూడా ప్రమాదం ఉంటుంది, తుఫానులు ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమించే యోహన ఎక్కడ ఉంటే అక్కడ తుఫానులు పుడతాయి. కారణం ఏంటంటే దేవుని మాటను త్రోసివేసిన అనుభవం. కాబట్టి దైవజనులో బక్సింగ్ గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే మనం వారు నాగార్జున సాగర ప్రాంతం స్వార్థకి వెళ్తుండగా దేవుడు చెప్పాడంటే దీనికి యాక్సిడెంట్ ఆటంకం జరగబోతుంది, అంటే ఎందుకు రాదు జరగబోతుంది ప్రభు అని తను ప్రార్థన చేసుకుంటుంటే ఈ వ్యాన్లో ఒక యోన ఉన్నాడని. చూసారా, నిజంగానే దేవుడు అట్లా ప్రార్థించడం వల్ల అదేదో యాక్షన్ తప్పించినట్లుగా. ఇవన్నీ ఆత్మీయ విషయాలు. దేవుని మాట వినకుండా నీ ప్రయాణం ఎటు సాగుతుంది? రాజరికములకు వచ్చాడు సౌలు. ఆ మొదటి సమూయేలు గ్రంథం 15 మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా మాట విను, అమాలేకీయులను అనబడిన వారిని నిర్మూలము చేయి. ఇశ్రాయేలీలకు వారు చాలా అడ్డుబండ లాంటి వారు, కాబట్టి నేను ఆ యుద్ధములో నీకు జయమిస్తున్నాను, వారిని నీ వశము చేస్తున్నాను, నీవు వారిని నిర్మూలము చేయి అనేటువంటి దేవుని యెహోవా ఆజ్ఞను మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట అతడు ప్రక్కన పెట్టి, చూసారా, అతను నచ్చిన వాటిని తెచ్చి, ఇష్టమైన వాటిని, మెచ్చిన వాటిని, నచ్చిన వాటిని తీసుకుని వచ్చి, చూసారా, అతను ప్రాంగణములో, అతను దొడ్డిలో, అతని ఇంటిలో చూడండి ఉండకూడనటువంటి ఉండుట వలన మళ్ళా ప్రవక్త వచ్చాడు. అతని ఆత్మీయ జీవితం అక్కడి నుంచే ప్రారంభం ఎట్లయిందంటే పతనానికి. చాలామంది ఆత్మీయంగా వస్తారండి, రక్షించబడతారు, పరిచర్యలు ఉంటారు, ప్రార్థనలు ఉంటారు, పాటలు పరిచయం కానీ కార్యక్రమాలు ఉంటారు, కానీ వారికి ఇష్టమైనది చేస్తారు. అందుకొరకే దేవుని ఆత్మకు దూరంగా నడుచుకుంటున్నారు. భక్తి నేర్చుకోవాలి, వినటం నేర్చుకోవాలి, దేవుని నమ్మటం నేర్చుకోవాలి, వాక్యం చదవటం నేర్చుకోవాలి, ప్రార్థించటం నేర్చుకోవాలి. దైవజనులకు కూడా, దేవుని వర్తమానానికి కూడా, పరిశుద్ధాత్మకి కూడా నువ్వు అప్పగించుకోవటం నేర్చుకోవాలి. అది వినటం నేర్చుకోవాలి, ఆ రీతిగా నడుచుకోవటం నేర్చుకోవాలి. ప్రియులారా, సేవలో, సంఘములో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారు ఎందుకనే ఆత్మీయంగా అభివృద్ధి పొందలేకపోతున్నారు, వారు ఎందుకని దేవుడు వాడుకోలేకపోతున్నాడు, వారిని ఎందుకని ఒక పాత్రలాగా దేవుడు తీసుకోలేకపోతున్నాడు? బండ సందులో నుండి బయటకు వచ్చినటువంటి ఆ సంసోను ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ని హతమార్చే యుద్ధంలో ఒక ఎముకను కనుగొని దానిని తీసుకుని ఒక ఆయుధముగా మలుచుకున్నట్లుగా ఈరోజున ఆత్మీయ జీవితంలో ఒక ఎముక వలె ప్రయోజనకరంగా దేవుడు నిన్ను వాడుకోవాలి. కాబట్టే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ వినుట విషయంలో అన్ని విషయంలో ప్రయోజనం. టైటాన్ వాడు గురించి చాలామంది విన్నారు, అనేక పర్యాయాలు విన్నారు. దానిని తయారు చేసి మరి ప్రవేశపెట్టినటువంటి దానియల్ స్మిత్ అనేటువంటి వ్యక్తితో
చెప్పారంటండి, అయ్యా మీరు ఆ మార్గాన్ని వెళ్తున్నారు, ఐస్బర్గ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రమాదము, నీటిలో మీకు ప్రమాదం ఉండొచ్చు అని చెప్పని అన్నప్పుడు ఆయన అన్నాడంట, దేవుడే వచ్చి ఈ వాడను, ఈ షిప్పును ముంచినా ఇది మునగదు. చూసారండి, దానియేలు స్మిత్ అనేటువంటి మాట దగ్గర కూడా దేవుడు లేడని ఆ వాడ మీద రాసినట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఏం జరిగింది? దేవుని మాట వినపోతే ప్రయాణము ప్రమాదము కదా. అసలు ఆత్మీయ జీవితంలో దేవుడి మాట లేకపోతే ఎవరో చెప్పింది, పురోహితులు చెప్పినది, మనుషులు చెప్పినటువంటిది, వీటన్నిటిని గైకొని ఎంతమంది, ఒక సహోదరి చక్కటి కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్ని విడిచి, ఎవరో ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడని, నా భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నాకు కావలసినవి ఇస్తున్నాడు, కొంటున్నాడు అని నమ్మి విశ్వసించి బయటికి వెళ్ళిపోయి తన జీవితము చిత్త చివరకు తల ఎత్తుకోలేక ఉర్రి పెట్టుకు చనిపోవటం కారణమైంది. ఆ ఒక్కతే చనిపోతే పర్వాలేదు, తన చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, వాళ్ళని కూడా చంపేసింది. ఎంత దుర్మార్గత్వం! ఎవరి మాట వింటున్నాం మనం? వినుట విషయములో, అన్ని విషయములలో దేవుని వాక్యము చెలవిస్తోంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయాలి. అందుకొరకే ఇక్కడ దేవుని మాట రాయబడి ఉంది, సర్వశక్తి గల దేవుడు, రక్షకుడైన దేవుడు, యోధా గోత్రములోనే యూదుల్లో నుంచే ఒక రక్షకుడు ప్రపంచానికి యేసు, మన ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునిచ్చాడు. యూదుల్లో నుంచే రక్షణ కలుగుతుందనేటువంటి ఒక శాసనం, ఒక ఆజ్ఞ, ఒక దేవుని తీర్మానము ఉంది. సమర స్త్రీతో కూడా క్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు. కాబట్టి ఆయన మాట వినాలి. ఒక ప్రవక్తగా ఆయన మన వంటి సహోదరుడు కావలసి, అన్ని విషయములలో కావలసి వచ్చెను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:17 మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి అన్ని విషయములలో ఒక సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను. రక్తమాంసములలో పాలివాడయ్యాను. ఒక జయ జీవితం రావాలంటే, ఒక రక్షణ కార్యం జరగాలంటే, చూడండి, అన్ని విషయంలో దేవుని పోలికను ధరించి ఆయన మాట అన్ని విషయములలో. కొంతమంది ఆ ఒక్క విషయమే వింటారండి, ఆ ఒక్క పాట పాడటానికి, ఆ ఒక్క పరిచర్య చేయటానికి, ఆ సాపలు వేయటానికి, ఇంకా అదే మాట దేని విషయంలో, ఇంకా ఆజ్ఞలు వారికి ఉండవేక, ఇక సాక్ష్యాలు వారికి ఉండవు, దేవుని గణపరచుట ఉండదు, ఇక వారికి ఆరాధన ఉండదు, వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో వాటి అన్నింటి విషయాలు దేవునికి తన భాగం ఇచ్చి గణపరిచే విషయాలు ఇకేమి ఉండవు. ప్రియులారా, వారి జీవితంలో శాశ్వత జీవితం ఉండదు, త్యాగం ఉండదు, వారి ఆత్మీయ జీవిత ప్రవేశము సరైనటువంటిదిగా కనిపించదు. కారణం ఏంటంటే, వారు వారికి ఇష్టమైన మాటే వింటారు. దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉన్న మాటలు మనం గ్రహిస్తాలి. ప్రిలారి సమయంలో వాక్యం చదివిస్తున్న మాట, మోషే చెబుతున్నాడు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును దేవుడు. చూసారా, మీరు ఆయన మాట మరి విన్నారా? యూదులు, ఇస్రాయేలులందరూ విన్నారా? వినిన వారు ఫలించారు, యేసు రక్తంతో కడగబడ్డారు. వినని వారు ఆ రక్తం ఏంటో, ఆ శాపం ఏంటో, ఆ పాపం ఏంటో, ఆ దుఃఖం ఏంటో, ఆ కీడేంటో మా మీద, మా పిల్లల మీద పడునుగాకని చెప్పుకున్నారు. ఎవరు చెప్పమన్నారు? కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి దేవుని మాట, వినాలి అన్ని విషయములలో దేవుని మాట వినేవారముగా మనం ఉండాలి. చూసారండి, ఒక ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి బయటికి వెళ్ళిపోవటం కారణం ఎవరో మాట విని, దూరం ఉన్నవారు ఎంతగానో ప్రేమించినట్టు మన సంఘ సేవకుల కంటే బయట వాళ్ళు ఎక్కువ ప్రేమించినట్టు అనిపించుద్ది, ఒక పచ్చిక అనుభవంలాగా అనిపించుద్ది. కానీ దేవుని మాటకు విధేయత చూపి వినయము కలిగి ప్రభు మాటను అనుసరించే వారముగా మనం నేర్చుకోవాలి. అన్ని విషయములలో అనే మాట మనం చూస్తున్నాం. వాక్యమంతా చదవండి, వాక్యమంతా వినండి. రకరకాల బోధలు వచ్చినాయి, పరిస్థితులు వచ్చినాయి. ఏ బోధ ఎలాంటిదో ఇప్పుడు తేటపరచబడిపోతుంది. మీరు వాక్యం చదవండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విషయంలో సహాయం చేస్తాడు. వివాదాలు చూస్తున్నారు మీరు అందరూ, చాలామంది మరి రకరకాలటువంటి
బాధలు మనం వింటా ఉన్నాం. కానీ ప్రియులారా, మీకు నచ్చినటువంటిది కాదు. దేవుడి చిత్తమును, ఆత్మ సంబంధం విషయములను మనము వినటానికి మనం అప్పగించుకోవాలి. నిన్ను నీవు అప్పగించుకోవాలి. రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, రెండో మాట ఆది కాండము మొదటి మాటలో మనం చదివినటువంటి మాటలో దైవభక్తి అనేది మనం కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, రక్షణ ఉండాలి, బాప్తిసం ఉండాలి, కార్యక్రమాలు ఇవన్నీ మనం అనుసరించాలి. సహవాస పురట్టులో, ఉపవాస ప్రార్థనలో, సువార్త పరిచర్యలో ఉండాలి. ఒక దైవభక్తి, ఒక లూదియ అలా ఉండి ఆ పరిపూర్ణ సంఘాల్లో ఒక పరిచారకురాలై ఆమె తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించింది. ప్రైజ్ ద లార్డ్. రెండో మాటలు కూడా దేవుని మాట వినాలి, వాక్యం వినాలి. విననటువంటి సౌలు తన ఆత్మీయ జీవిత పతనానికి కారణమయ్యాడు. విననందువలన మరి యోన నష్టానికి, బలహీనతలకు, ఎన్నో శోధనలకు, తుఫానులకు గురయ్యాడు. అయితే ప్రియులారా, మరొక మాట మీకు, ఆ మాట ఏంటంటే ఆది కాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఏమనంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. వినాలి ఈ మాట. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎంత మంచి మాట, ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కని మాట. చూసారండి, అబ్రహాము మన పితరుడు, విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడు ఆయన అంటే, అన్ని విషయములు సమర్పించుకున్నాడు, తన భక్తిని కొనసాగించాడు, విశ్వాసము చేత దేవుని మాట విన్నాడు. అబ్రహాము అన్ని మాటలు, దేవుడు చెప్పిన మాట అంతా విన్నాడు. ఇందాక రెండో మాటలు మనం నేర్చుకున్నాం కదా, అన్ని విషయంలో ఆయన మాట వినాలి. తన కుమారుని అంటే ఇచ్చేయటానికి ఇష్టపడ్డాడు, ఇచ్చేసాడు. తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి, యవనస్తులు పెద్దల మాట వినాలి, సంఘస్థులు, విశ్వ సేవకుల మాట వినాలి, వాక్యములు వినాలి. ఈ రెండు మూడో మాట మనం చూసినప్పుడు అబ్రహాము బహుదినములు గడిచిన వృద్ధుడయ్యాను. అయితే దేవుని మాట ఇక్కడ ఏమని రాయబడి ఉంది, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయములలో ఎన్ని విషయాలు ఉన్నాయి నీ జీవితానికి? ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి, కుటుంబానికి ఎన్ని విషయాలు ఉంటాయి, మనుషుడు జీవించడానికి ఎన్ని విషయాలు ఉంటాయి, ఒక నాయకుడు దేశాన్ని పాలించే నాయకునికి ఎన్ని విషయాలు ఉండాలి, రాష్ట్రాన్ని పాలించే నాయకుడికి ఎన్ని విషయాలు ఉండాలి, అతను ఏదో సంపాదించేసుకుని పొలాలు ఎకరాలు కొనేసుకుని దాచేసుకుని సరిపోద్దా? మరి దేశం అంటే, ప్రజలను పాలించడం అంటే ఎన్ని అవసరతలు ఉంటాయి, అందులో ఎన్ని రకాలైన మనుషులు ఉంటారు, దగ్గర సంబంధులు, బంధువులు, దూరస్తులు, పేదవారు, ధనవంతులు, టెర్రరిస్టులు, రకరకాలు ఎన్ని విషయాలు ఉంటాయి. ఒక భక్తి కలిగిన కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకుని అనేక సంవత్సరాలు గడిచింది, ఒక్క విషయంలో కూడా ఆశీర్వాదం లేదు. చాలామంది జీవితాల్లో ఒక్క విషయంలో కూడా నమ్మకత్వం లేదు. ఎప్పటి నుంచి చూసినా ఆ దరిద్రమే, ఆ పూరిల్లే, ఆ పేదరికమే, ఆ అప్పులే, ఆ కొదువులే, ఆ కష్టాలే. ఎప్పుడు చూసిన, ఎప్పుడన్నా చూడండి, వారు దేవునికి ఉపయోగపడరు, దేవుని సేవలో నడవరు, వారిని దేవుడు బ్లెస్ చేసేటట్టుగా ఉండకపోవటం కారణం. ఇక్కడ మనం ఒక మాట చదువుతున్నాం, అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు యెహోవా అతను ఆశీర్వదించెను. అబ్రహాముకు పేరు ముందు యెహోవా దేవుడు ఉన్నాడు. తన నీ జీవితంలో ముందు దేవుడు ఉండాలి, సన్నిధి ఉండాలి, తర్వాత ఆశీర్వాదం తర్వాత ఉంది. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాం జీవితంలో ముందు దేవుడు ఉన్నాడు, తర్వాత ఆశీర్వాదం ఉంది. చూసారండి, చాలామంది జీవితంలో ఆశీర్వాదం వస్తే చాలు, ఇక ఆశీర్వాదమే దేవుడు, డబ్బు వస్తే చాలు డబ్బే దేవుడు, పొలం వస్తే చాలు పొలమే దేవుడు. ఎప్పుడు చూసినా పాస్టర్ గారు పొలంలోనే ఉంటాడు, అరటి తోటలోనే ఉంటాడు, ఆ వ్యాపారంలో ఉంటాడు, అదే దేవుడు, సంపాదనే దేవుడు. చాలామందికి సంపాదన, ఆశీర్వాదం నీ వెనక ఉండాలి, నీ ముందు దేవుని ఆజ్ఞ ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, దేవుడు ఉండాలి, దేవుడు చెప్పినది చేయటానికి నువ్వు రెడీగా ఉండాలి. అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందితో యుద్ధం చేయగలిగిన వారితో, మరి సుధోమాను ఓడించి జయించి లోతుతో కొనుపోబడుతున్న వారి మీద యుద్ధం చేయటానికి అబ్రహాం వెళ్ళాడు.
అబ్రహాముకు సంతానం లేదప్పుడు ఆ 14వ అధ్యాయంలో మరి ఎంత పుట్టిన వారెవరు? అబ్రహాము ఆస్తిని కాచేవాళ్లే కదండి, పాలించేవాళ్లే కదండి, కాపర్లే కదండి. అబ్రహాము దగ్గరకు వచ్చినాక వాళ్ళు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు ఎంత వస్తాదులు అయ్యారు, ఎంత పరాక్రమ కలిగిన వారయ్యారు, యుద్ధం నేర్పర్లు అయ్యారు. రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ మీరందరూ చూస్తున్నారు. ఉక్రెయిన్ దేశంలో ఏం జరిగింది? సైనికులు కొదువైనప్పుడు అవత నుంచి ఇటువంటి యుద్ధ మరి ప్రావీణ్యత ఎక్కువైనప్పుడు ఆ దేశంలో ఉన్నవారే మామూలు మనుషుల తుపాకులు పట్టుకుని తిరిగారంట, అండి యుద్ధంలో చేరారంట. అబ్రహాం ఇంట ఇక్కడే కనిపిస్తుంది మనకి. అబ్రహాం ఇంట వారు గొర్రెలు కాసేవాళ్ళే కాదు, పొలాలు దున్నేవాళ్ళే కాదు, యుద్ధం చేసేవాళ్ళు కూడా. అబ్రహాం ఇంట పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక బానిసగా లేడు, ఒక దాసుడుగా లేడు, ఒక కమతం చేసి పాలేరుగా లేడండి. యుద్ధం చేయటానికి పనికొచ్చేవాళ్ళకి అన్ని విషయంలో మీ కుటుంబంలో ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. జీతం వచ్చుద్ది, ఆ జీతం అటు నుంచి అటు అటు వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడి తీసుకొస్తారు, ఆ సారా కొట్లకు పోతూ ఉంటుంది. చూసారా, పిల్లల కాపురం చూస్తే సరిగా ఉండదు, పిల్లలు చూస్తే సరిగా ఉండరు. వాళ్ళు చాలామంది ఉద్యోగం మైకులు పడిపోయి సంపాదనలు పడిపోయి అసలు ఆ పిల్లలు ఏం చెట్టం ఉండారో తెలీదు. ఒక్కొక్క పిల్లల దగ్గర పెద్ద పెద్ద చాట అంత సెల్ఫోన్లు పెట్టుకుని నిత్యము ఏయో కనిపెడతా ఉంటుంటే మాకేంటి, మాకేం తక్కువ అనే ఒక అతిశయముతో చాలామంది నష్టపోతున్నారు. గమనించండి, ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ప్రియులరా, అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో మొట్టమొదటగా దేవుడే, దేవుడు ఉండాలి, సన్నిధి ఉండాలి, సహవాసం ఉండాలి. అపోస్తలు అంటే ఎవరో తెలుసా అండి? వాళ్ళు సహవాసమందు రొట్టె విరుచుటందు ఏదో సహవాసంగా ఆదివారం కూడుకుని ఆదివారం పాలు పొందులు పొంది చాలామంది స్తుతి ఆరాధన అయినాక వస్తారు. ఇంకా కొంతమంది సాక్షులు అయిపోయినాక వస్తారు. ఇంకా కొంతమంది వాక్యంలో వస్తూ ఉంటారు. అయినా ఇంకా నేను చెబుతున్నాను అనుభవంలో, రొట్టె విరుస్తుంటే కొంతమంది వచ్చి చేసి సాపుతారు. ఎంత భయంకరమో చూడండి. గౌరవం లేదు, దేవుడు మాట అంటే గౌరవం లేదు, ఏదో చెబుతారు, కారణాలు చాలా చెప్పుకుంటారు. దావీదు యొక్క సంచిలో 5 నుండట రాళ్ళు ఉన్నట్టు, అవి శత్రువులు పడగొట్టే రాళ్ళు ఉన్నట్టు వీళ్ళ సంచుల్లో చాలా కారణాలు చెబుతూ ఉంటారు. ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ఎప్పుడు నష్టమే, పిల్లల కాపురాలు సరిగా ఉండవు, అల్లులు సరిగా ఉండరు, పొలాలు సరిగా ఉండవు, రాబడి సరిగా ఉండదు, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, రకరకాల బిల్లులకు వారి సంపాదన సరిపోదు. కారణం ఏంటంటే ఆశీర్వాదం బ్లెస్సింగ్ లేదు. అబ్రహాం ఎక్కడన్నా గొయ్యి తీస్తే జలగల ఓటలు వచ్చాయి. ఎందుకనంటే దేవుడు అన్ని విషయంలో అట్లా ఆశీర్వదించాడు. తినుటలో ఆశీర్వాదం ఉండాలి, మరి తినుటలో త్రాగుటలో మరి పండుకున్నప్పుడు లేచినప్పుడు నీకు ఆరోగ్యము శరీరము ఇవన్నీ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమండి, పిండి పిసుగు తొట్టే గంప నువ్వు బయటికి వెళ్ళినా లోనకి వచ్చినా దేవుని ఉండాలి. అట్టి దీవెన నీకు ఉండాలని నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను. ప్రియులారా, అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక, నిన్ను కూడా దీవించునుగాక, నీకు కూడా కృపదయ చేయునుగాక. అన్ని విషయంలో దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను బలపరిచి తక్కువలేని కృపతో నింపబడునుగాక. ఆమెన్. స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి బ్లెస్ చేసి అన్ని విషయములలో దీవించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.